करोना महम्मारी चापकिंद नीरुलागा व्याप्ति चेंदी कलकलं सृष्टिस्तुंदी। जिल्ला केंद्रंलोनी व्यापारस्तुलु रेडीमेड असोसिएशन 10 रोजुलु, होटल असोसिएशन 10 रोजुलु, मोबाइल षाप्स 10 रोजुलु इला स्वीय लाक्डौन् विधिंचुकुन्नारु। ई मध्यलो मिदेक् षाप्स वद्द प्रजलु गुमिगुडडंतो एवरिकी एमवुतुंदो तेलियक व्यापारस्तुलु स्वच्छंदंगा लाक्डौन् पेट्टारु। पलुमार्लु मुनिसिपल शाख पोलीस शाख आध्वर्यंलो मास्कुलु धरिंचनि वारिकी जरिमानालु वेशारु। अयिना मार्पु रावटं लेदु। षाप्स वद्द मास्कुलु धरिंचनि वारिकि వస్తువులు ఇవ్వమని షాపుల యజమానులు షాప్స్ ముందు బోర్డులు పెట్టారు। మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు సెంచరీలు దాటగా 9 మంది కరోనాతో మృత్యువాత పడగా మెదక్ పట్టణంలో కేవలం 3 మృతి చెందారు। ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కరోనా పాజిటివ్ సోకే ప్రమాదం ఉంది। అందుకే స్టే హోమ్ సేఫ్ హోమ్। తెలంగాణ సంస్కృతి సాధిలో పనిచేస్తున్నాను। అంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం కరోనా మహమ్మారి ఈరోజు దినదినం ఈరోజు ప్రజలను ఈరోజు వణికిస్తున్నటువంటి సందర్భాల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సహకరించినా కానీ పబ్లిక్లో చైతన్యం లేక ఈరోజు మాస్కులు లేకుండా ఈరోజు విచ్చల విలీగా ఈరోజు బాగా ఎక్కడంటే మాస్కులు పెట్టకుండా శానిటైజర్ అవి యూజ్ చేయకుండా ఈరోజు మనం ఎక్కడంటే అక్కడ పబ్లిక్ వాళ్ళకు అవగాహన లేక ఈరోజు విచ్చల విడిగా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎంత ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా కానీ ఈరోజు పబ్లిక్లో చైతన్యం లేక ఈరోజు ఒకరి నుంచి ఒకరికి ఈరోజు పాకుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మెదక్ జిల్లాలో చూసుకుంటే ఈరోజు 9 కేసులు పైగా ఈరోజు మరి అన్ని రాష్ట్రాలకు కూడా మరి పీపీఈ కిట్లు కానీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ మరి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఆ తరుణంలో అక్కడ నుండి ఏదైతే మరి కేంద్రం నుండి వస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా సరిగా వినియోగించుకోకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఫామ్ హౌస్లో పడుకుంటుంది। మరి ఇలా ఎమ్మెల్యేలకే మరి ఈ కరోనా వస్తుంది ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం విఫలమైనప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో మెదక్ పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ తమ వ్యాపారాలను అన్నింటినీ కూడా ఒకలో ఒక తర్వాత